చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక మద్యం చోలుకి ఎవరు వెళ్ళొద్దని స్పష్టం చేశారు. గీత దాటితే చెరలు తప్పవని హెచ్చరించారు. మంగళగిరిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇసుక మద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదు అన్నారు. తాను 1995 సీఎం నేనని మరోసారి స్పష్టం చేశారు. కానీ రాజకీయ పరిపాలన చేస్తానని అన్నారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఇవాళ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చాలా విషయాలు ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు నేతలతో అంతా కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగానే రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన ఒక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను 1995 సంబంధించినటువంటి సీఎంను, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా గత కొద్ది రోజుల నుంచి దాదాపుగా ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో మనకు అవకాశం కల్పించారు. ఉన్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితుల కారణంగా రకరకాల అంశాలు మరోసారి వైసీపీ ప్రభుత్వం పార్టీని అధికారంలోకి వస్తుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ప్రజలు మార్పు తీసుకు కోరుకుని కుటుంబ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. ఇదంతా చేసింది దేనికి రా అంటే అమరావతి పునర్నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వాళ్ళ కష్ట సుఖాల్లో ప్రభుత్వం భాగస్వాములు అవుతుందనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది అనూహ్యమైన తీర్పు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే. అదే విధంగానే కుటుంబ నేతలకు కూడా ఇది ఒక ఆనందోత్సాహంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది ఇవాళ ఇసుక విధానానికి సంబంధించి ప్రజలకు ఇంకా కూడా ఆ ఇసుక కొరత అనేది రావడం, కొన్ని ప్రాంతాల్లో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇసుకను అక్రమంగా అమ్ముకుంటూ కూడా సొమ్ము చేసుకుంటున్న విషయాలన్నీ కూడా తన దృష్టికి వస్తున్నాయి. అదే స్థాయిలోనే మద్యంకు సంబంధించి మనం పారదర్శకంగా మద్యం టెండర్ని అంటే మద్యం సంబంధించిన పాలసీని తీసుకొని వచ్చి ఇవాళ లక్ష్మీ డిప్ ద్వారా వ్యాపారస్తులకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తే లోకల్ గా ఉండే ప్రజాప్రతినిధులు వాళ్ళు కాపులు పెట్టుకోనికుండా ఇవాళ అడ్డుకునే ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇవాళ ఈ మార్పులన్నీ కూడా ఇలాంటిది భవిష్యత్తులో ఇలాంటిది అంటే ముందుకెళ్తే కదా కఠిన చర్యలు తీసుకుంటారంటే కూడా ఆయన చాలా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మనం చెప్పొచ్చు. స్వప్న, థ్యాంక్ యూ గోపి.